సిద్దిపేట జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రజలకు నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. పరిపాలన సంస్కరణలలో భాగంగా ఈ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు పాలన మరింత చేరువగా అవ్వాలని, అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా పరుగులు తీయాలని, ప్రగతి ఫలాలు ప్రతి కడపను తాకాలని ఒక మంచి ఉద్దేశంతో పరిపాలన సంస్కరణలు మనం చేపట్టాం. అందులో భాగంగా ఏర్పాటైన 33 జిల్లాలలో నేను పుట్టిన జిల్లా, నేను ఇక్కడనే మీ కాలంలో చేతులలో పెరిగిన మీ బిడ్డను నేను. ఈ జిల్లాలోనే ఈ కలెక్టరేట్ మొట్టమొదటిగా నిర్మాణం కావడం, దీంతో పాటు కొన్ని అయినప్పటికీ ఈ జిల్లానే మొట్టమొదటి కలెక్టరేట్ భవనాన్ని, పోలీస్ శాఖకు సంబంధించిన కమిషనరేట్ బిల్డింగ్ను ఈరోజు ప్రారంభించడం చాలా చాలా సంతోషం. జిల్లా ప్రజలకి, జిల్లా అధికారులకి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేటతో పాటు మరో 3 చేస్తూ ఉన్నాం, కానీ సిద్దిపేటలో ఒక వెటర్నరీ కళాశాల కూడా మంజూరు చేస్తున్నామని, రాజధానికి ఉత్తరంలో సిద్దిపేట, తూర్పులో వరంగల్లో ఒకటి, దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో నల్గొండలో ఒకటి, పశ్చిమ తెలంగాణలో ప్రశాంత్ రెడ్డి గారి జిల్లా నిజామాబాద్లో 4 వెటర్నరీ కళాశాలలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట వెటర్నరీ కళాశాల బిల్డింగ్ ఈ రోడ్లోనే రావాలని నేను గౌరవ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. సిద్దిపేటకు చాలా భవిష్యత్తు ఉంది. ఇది సెంట్రల్ తెలంగాణ. ఆనాడు 69 ఉద్యమంలో వచ్చిన మొట్టమొదటి ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ మదన్ మోహన్ గారిని గెలిపించడం జరిగింది. నేను మొదలుపెట్టిన మలిదఫా ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచే ప్రజలు అదే ఉధృతమైనటువంటి తెలంగాణ భావజాలాన్ని కూడా ప్రస్ఫుటింపజేయడం జరిగింది. నిజంగానే సిద్దిపేట నడిగడ్డ కాబట్టి ఈ గడ్డకు ఆ యొక్క గౌరవం ఆమేష ఉంటుంది, అందులో అనుమానం కూడా లేదు. అన్నీ జరిగినాయి, ఇంకా చాలా జరుగుతాయి. ఇవాళ మన సిద్దిపేటలో భగవంతుని దయ, మీ అందరి సహకారం, రంగనాయక్ సాగర్, సముద్రం లాంటి రంగనాయక్ సాగర్. నేను వస్తుండే చెరువులు చూసాను, నేను చెరువులన్నీ నిండునాయి. ఏడబడ్డా అన్ని అలుగులు దుంకుంటూ పోతే ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం. వీటి కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కరెంటులో మనం ఏం బాధలు అనుభవించినా అందరికంటే ఎక్కువ సిద్దిపేట తెలుసు. గతి లేదు ఇక్కడ, బోరు తప్ప, బావి తప్ప, ఎన్ని అంత బాధ. నీళ్ళ సుఖ కోసం, కరెంటు కోసం జ్ఞాపకం చేసుకుంటే చాలా. ఒక సిద్దిపేటలో కాదు, ఎంటైర్ తెలంగాణ అదే బాధ. కాబట్టి ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రజలకు మేలు కావాలి, పేదవర్గాల ప్రజలు ఏదైతే పెద్ద ఆయాసం ఉంటుందో ఆ బాధ పోవాలి, ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం ధీమాతో ఉండాలి అని కార్యక్రమాన్ని తీసుకున్నాం. 24 గంటలు ఇవ్వగానే వదుసారు బేకార్ అవుతుంది అనవసరంగా అలవాటు అవుతాయి, మీకు తెలియదు ఉండాలి. అది పంటలు పండుతాయి. నేను చెప్తున్నా మీరు అద్భుతాలు చేస్తారు, మీరు శ్రమ చేసిన వాళ్ళు, మీ చేతిలో లక్ష్యం ఉన్నది. ఈరోజు నిజంగా చెప్తున్నా, మనసుతో చెప్తున్నా, నా గడ్డ, నేను పుట్టిన గడ్డ కాబట్టి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే పరిస్థితి. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండినాయి. 3 కోట్ల టన్నులు దేశానికి కిరీటం లాగున్న రాష్ట్రం నిన్న మొన్న దాకా పంజాబ్, అగ్రగామి రాష్ట్రం. వాళ్ళ దగ్గర వండేది 2 కోట్ల 2 లక్షల టన్నులు, 2 కోట్ల 2 లక్షలు. టుడే తెలంగాణ 3 crore tons ఆఫ్ ప్యాడీ. కేంద్ర సర్కార్కే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే 1 కోటి 40 లక్షల టన్నుల వడ్లు జోకినం. నా లెక్క కాదు, ఇది కేంద్ర గవర్నమెంట్ లెక్క.
మనం వాడుతున్న ఎరువులు అన్ని పంటలకు కలిసి 26 లక్షల టన్నులు కరెంట్ ఏం కాదుగ మనమే ఇతరులకు ఇచ్చే పరిస్థితి పోయింది మంచినీళ్ళు తెలంగాణలో మంచినీళ్ళకి బాధ రాదు మిషన్ భగీరథ అది కూడా ఒక విప్లవం ఎక్కడ లేదు భారతదేశాన్ని నరకుడు మత్తుగా నరుకుతాడు అడ్డం పొడువు మాట్లాడుకొని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడతాయి ఎన్నికలు ఏర్పాటు చేసిన ప్రతి 5000 ఎకరాలకు ఏర్పడ్డ క్లస్టర్కు 2600 ఒక్క రైతు వేదికలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి